అర్థం మాట్లాడే వాళ్ళ వల్ల సోకుతుంది ఒక్కొక్కప్పుడు. చూడండి, దేవానాం ప్రియుడు అనే ఒక పదం ఉంది సంస్కృతంలో. ఆ పదానికి చెడ్డర్థం ఏం లేదు. దేవానాం ప్రియుడు అంటే దేవతలకు ప్రియమైన వాడు. కానీ దానికి అర్థం ఏమొచ్చింది, దేభ్యం అని అర్థం వచ్చింది. దేవే అని ఎవడినైనా దేవానాం ప్రియుడు అని అంటే వాడు దేభ్యం గడు అని అర్థం. కానీ శాసనాలు వాటిల్లో చూస్తే అశోక చక్రవర్తికి దేవానాం ప్రియుడు అని బిరుదు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటికి చెడ్డర్థం లేదు. ఉంటే దేభ్యం అనే అర్థం ఉంటే ఆ బిరుదు పెడితే చీరేయడా, తర్వాత కాలంలో వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చి ఉంటుందంటే, యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలకి ఇచ్చేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ యజ్ఞంలో అన్ని జంతువుల్లోనూ ఏమిటి వాళ్ళకి ప్రియమైనది, గొర్రె. కనుక వీడు గొర్రె ముండ కొడుకు అనే అర్థంలో దేవానాం ప్రియుడు అనేటువంటిది వచ్చింది, ఎగతాళిగా వచ్చింది ఆ పదం. అట్లా కొన్ని పదాలు తమాషగా ఆ రోజున అని అనటానికి తద్దినం అంటారు. దానికి అర్థం ఒక ప్రత్యేకంగా మారిపోయింది. కాదు, నేను అసలు అర్థంలో దీన్ని వాడతాను అని ఎవడన్నా మా మిత్రుడికి వివాహమైన తద్దినం ముందు అన్నాడు అనుకోండి, వాళ్ళు తాళగొడతాడు. అర్థం చెడ్డర్థం ఏం లేదు, కానీ వచ్చింది. కొన్ని పదాలకి ఇలాగ వస్తాయి ఒక్కొక్కప్పుడు, తాత్కాలికంగా శాపగ్రస్తములు అవుతాయి పదాలు. ఈ మదం అనే పదం కూడా పాపం అలాంటిది. వీడు మత ప్రచారుట, మదం ఎక్కిన వాళ్ళు వీడికి ఏజెంట్లుట పరమేశ్వరుడికి. అంటే ప్రమదనాథులు ఉన్నారే వాళ్ళు, శివ అని అరుస్తూ ఉంటారు, శివోహం శంకర అని అరుస్తూ ఉంటారు. వీళ్ళు వీడందరికీ పార్టీ అని చూడు. ఉన్మత్త ప్రియుడు దిగంబరుండు, ఒంటి మీద వస్త్రం విషయం కూడా లెక్క చేయనటువంటి వాడు, పైగా తగుదునమ్మా అని నలుగురిలో వచ్చి కూర్చుంటాడు. న్యూసెన్స్ ఫీల్ అవును. అంటే దిక్కులే అంబరం అంటే వస్త్రముగా కలవాడు, అంబరం అంటే ఆకాశం, ఆకాశమే తనకి అంబరం వస్త్రంగా కలవాడు. శరీరం ఆకాశమే శరీరం అయినప్పుడు వస్త్రం ఏం కప్పుతుందో ఆకాశమే వస్త్రం దానికి. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ, నీలమైన శరీరం కలిగిన ఒకనొక బాలుడు అక్కడ నాకు కనిపిస్తున్నాడు, మీరు కూడా చూడండి కనిపిస్తాడేమో అన్నాడు వాడు. కృష్ణకర్ణామృతం రాసిన వాడు మనకి నీలంగా మాత్రం కనిపిస్తుంది, వాడికి బాలుడు కూడా కనిపించాడు. పైగా నవకింకిణీక జాలాభిరామ జఘనాయ, చిన్న 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 మామిడి పిందెల సైజులో ఉన్నటువంటి గంటలు మొలతాడు కట్టుకుని ఉన్నాడు వాడు చుట్టూ అన్నాడు. ఏమిటి తారాగణములు నక్షత్రగణములు అయిన మొలత్రాడుగా ధరించి ఈ చిన్న చిన్న మొలలో కట్టినటువంటి గజ్జలు గంటలు ఏం చేస్తాయి, శబ్దాన్ని పుట్టిస్తాయి. కనుక ఆకాశంలోంచి అకారాది క్షకారాంతములైనటువంటి చక్కని శబ్దములు ఉత్పన్నం అవుతున్నటువంటి ఓంకార స్వరూపమైన శబ్దగుణకం ఆకాశంలో వాడి మొలత్రాడుగా ఈ శబ్దాలు పుడుతున్నాయంటే దర్శనం చేసిన వాడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది అది. చూచిన వాడికి చూచినంత మహాదేవ అన్నది. దిగంబరాయ, కనుక దిక్కేవాడికి వస్త్రంగా కలవాడు ఆ కుర్రవాడు అన్నాడు. తర్వాత నెలపొడుపు నాటి చంద్రుడు, కనుక శార్దూల భూషి నఖభూషితుడు అయినటువంటి వాడు పులిగోరు మెళ్ళో వేసుకుని ఉన్నాడు అన్నాడు. ఇది నెలపొడుపులో ఉన్నటువంటి చంద్రుడు ఉదయిస్తూ ఉంటేటండి ఆ ఆకాశం మీద ఆ పిల్లకాయకి మెళ్ళో పులిగోరు వేసి సరదాగా అలంకరించినట్టుగా ఉన్నది. మీరు కూడా చూడండి ఆ కుర్రాడు బాగుంటాడు. కవులు శబ్దాన్ని బట్టి, శబ్దంలో ఉన్నటువంటి శక్తిని బట్టి, శబ్దానికి మనిషి మనస్సుకి ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి, పాండిత్యంలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఒడుపుగా ఇవన్నీ ఉపయోగించి మన మనస్సులతో ఎక్స్పెరిమెంట్ చేసి చక్కగా ఆ పరతత్వాన్ని మనకు ప్రతిబింబించేటట్టుగా చేస్తారు. ఇది కవులు చేసేటువంటి విధానం. ఇక్కడ మత ప్రచారుడు దిగంబరుడు మొదలైన పదాలు కూడా అలాంటివే. అంటే వేదం యొక్క అర్థం ఎలా వాడతారో పదాలు అలా వాడాడు. వేదంలో ఎప్పుడు కూడా పదాలు పేర్లను తెలియజేయవు. నామాని ఆఖ్యాతజాని, వేదంలో పేర్లన్నీ కూడా ఆ పేరుకి ఏమిటి అర్థం, ఆ పేరుతో పిలువబడుతున్న వాడికి అదే అర్థం, కానీ వేరే వ్యక్తి గురించి చెప్పేవి కాదండి. వేదార్థంలో శబ్దాన్ని వాడటం అంటే అర్థం. వేదార్థం అంటే వేదం అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఒక పదానికి అర్థం చెప్పటం అని కాదు, ఒక పదాన్ని వేదార్థంలో వాడటం అని. భాగవతం, భారతం, రామాయణం వీటన్నిటిలో కూడా పదాలు వేదార్థమునందే వాడబడతాయి. అందుకనే వేదార్థ ప్రతిపాదకములు ఈ గ్రంథములు అని చెబుతారు. భారత భాగవత రామాయణాదులు పురాణాలు ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే భగవద్గీత వీటిని ఆర్ష గ్రంథములు లేక ఋషి ప్రోక్తములు అని అంటారు. అనగా ఋషి అనేటువంటి వాడు శబ్దమును చూచువాడు, అర్థమును చూచువాడు, తాత్పర్యమును చూచువాడు, దాన్ని చదువుకునేవాడిని చూచేవాడు, దేన్ని గురించి శబ్దం చెబుతుందో వాడిని చూచేవాడు, వీటన్నిటిలో అంతర్యామిని చూచువాడిని ఋషి అంటారు. అందుకని అతను పదం వాడినప్పుడు
మనం వాడినట్లు టీకా తాత్పర్య అర్థాల్లో వాడు, మంత్రార్థంలో వాడతాడు. మంత్రార్థంగా వీటన్నిటిలో ఉన్నటువంటి అంతర్యామిని మన మనస్సు స్పృశించుట అని అర్థం. అది లేనప్పుడు చదువుకునేవాడు వేరు, వాడి చేత చదువుకోబడుతున్నటువంటి వాక్యం వేరు, అందులో ఉన్నటువంటి పదం వేరు, దానికి డిక్షనరీలో వచ్చినటువంటి అర్థం వేరు. ఈ అర్థాలన్నింటినీ పూసల్ని దారానికి గుచ్చుకున్నట్టుగా మనం గుచ్చుకుంటే తాత్పర్య అర్థం వస్తుంది, దాన్ని మామూలు అర్థం అంటారు. అది కాక అంతర్యామిత్వాన్ని ఈ అర్థాలన్నీ కలిసి స్పృశించినప్పుడు మంత్రార్థం అయ్యాను, ఆ వాక్యము వాడికి మంత్రం అయ్యాను అని అంటారు. కనుక వాక్యాల్ని మంత్రార్థాలుగా వాడినటువంటి వారి పేరు ఋషులు అంటారు. వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ, పోతన గారు కానీ, నన్నయ్య తిక్కన ఎర్రనాథులు కానీ, వీళ్ళందరూ ఋషులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వారు వాడినటువంటి విధానము ఋషిప్రోక్తమైనటువంటి విధానంగా వేదార్థ ప్రతిపాదకముగా ఒక వాక్యమును కానీ, ఒక పదమును కానీ, ఒక కథను కానీ, ఒక పాత్రను కానీ, ఒక సంభాషణను కానీ, ఒక అర్థవాదమును కానీ వాడినవారు అని అర్థం. అందుకే మనం ఏ పురాణం తీసినా ఇది పంచమ వేదం అంటుంటాడు. ఏమిట్రా భారతం చదువుతూ ఉంటే వాడు దాన్ని పంచమ వేదం అన్నాడు, ఇక్కడ భాగవతం చదువుతూ ఉంటే పంచమ వేదం అంటాడు, ఎవడి మటుకు వాడు ఇలాగే అంటాడు, మా దగ్గర ఉన్న సరుకు లాంటిది ఇంకోటి దగ్గర లేదని చెప్పినట్టు బిజినెస్సా, లేకపోతే ఇందులో ఏమన్నా అర్థం ఉన్నదా? రామాయణాన్ని కూడా వేదం అన్నాడు, రాచేతసుడు వల్ల వేదం వచ్చింది మనకు రామాయణంలాగా అన్నాడు. అందులో ఉన్నటువంటి రాముడు వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు, వేదవేద్యే పరే పుంషి అన్నాడు. ఉమాంసం పరం అని వేదంలో చెబుతుంది, అంటే జీవులందరిలో లోపల ఉన్నటువంటి వాడు పరమ పురుషుడు. వాణ్ణి స్పృశించి సర్వాంతర్యామిత్వాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా ఒకనొక పాత్రని, ఒక పేరుని, ఒక కథని తీసుకుని మనకి లోపల పరిచి దాని ఎందు అంతర్యామిత్వం వ్యాపింపజేసినప్పుడు ఆ గ్రంథం వేదమునకు ఉపబ్రహ్మణము అంటే వివరణము చేయునది, వ్యాప్తి చేయునది అని అర్థం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని వ్యాసుల వారు చెప్పింది, వ్యాసులు సూత్రుల వారు చెప్పింది. ఇతిహాసములు పురాణములు అనేటువంటి గ్రంథములలో మనకు ప్రయోజనం ఏమిటంటే కథ చెప్పారు, కథ బాగుంది అని కానీ, పాత్రలు బాగున్నారని కానీ, వాళ్ళు ఇంత బాగా మాట్లాడుకున్నారని కానీ, లేకపోతే పాత్ర చిత్రణం బాగుంది అని కానీ, సంభాషణ చాతుర్యం బాగుంది అని కానీ, లేకపోతే నవరసాల్లో ఫలాన్ని రసం సిద్ధించిందని కానీ, ఇలాంటి చిల్లర తుక్కు విషయాలు ప్రయోజనాలు కాదండి, సాహిత్య విషయాలు కాదు ఇందులో ప్రయోజనాలు. ఇందులో ప్రయోజనాలు ఏమిటి అంటే చదువుకున్నవాడే ప్రయోజనం, వాడి కోసం రాయబడ్డది పుస్తకం. ఎవరికి అంకితం? చదువుకుంటున్న వాడికి అంకితం. ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పబడ్డది? చదువుకుంటున్న వాడిలో ఎవడున్నాడో వాడిని ఉద్దేశించి చెప్పబడ్డది, వాడే పరమ పురుషుడు లేక వేదమూర్తి. ఇది సంప్రదాయం. అందుకనే వేదమంత్రాల్లో చాలా మంత్రాల్లో ఏవం వేద అని ఉంటాయి. ఎవడైతే దీన్ని తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడని, వాడు చరితార్థుడని. అంటే ఛాలెంజ్ కాదు అది, చేతైతే తెలుసుకోండి అని అర్థం కాదు. ఇది చదువుతున్న వాడు ఎవడో ఈ మంత్రాన్ని, వాడు ఆ చదువుతూ చదువుదామనే సంకల్పం వాడికి ఎట్లా కలిగిందో, గురువు దగ్గర నుంచి నేర్చుకుందామనే సంకల్పం ఏ విధంగా కలిగిందో, దీని అర్థమేమిటి అని తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఏ విధంగా కలిగిందో, వీటన్నిటికీ కారణమైన వాడు వీడిలోనే ఉన్నాడు. వాడిని ఉద్దేశించి ఇది రాశాం కనుక చదువుకుంటున్నవాడు తనలో ఉన్న చదువుకుంటున్న వాడిని తెలుసుకోవాల్సిందే అని ఆ మాటకు అర్థం. వేదమంత్రాల్లో చాలా చోట్ల ఇది ఉంటుంది, ఏం వేద అని. అలా ఉన్నటువంటి మంత్రాల్లోనే పెద్దలు ఏం చెబుతారంటే అవి పరమ పవిత్రములైన నారా శంసి మంత్రములు, అంటే నరుణ్ణి గూర్చి కీర్తించినటువంటి భూషించిన మంత్రములు అంటారు. ఇవి తెలియక పాశ్చాత్యులను, వాళ్ళకి తప్పుడు అర్థం చెప్పిన మన కొంతమంది పండితులను కూడా, కొందరు రాజులను కీర్తించిన వేదమంత్రములు ఉన్నాయి అవి నారాశంసి మంత్రములు అని చెబుతారు. అది కాదు, నరుల్లో ఉన్నటువంటి నారాయణుణ్ణి అంతర్యామిని స్థాపన చేసి ఈ నరుడికి అందించడం చదువుకుంటున్న రూపంలో, అందుకని వాడికే అంకితం రచన కూడా. వేదమంత్రాలన్నీ కూడా ఎవరికి అంకితం చేయబడ్డాయంటే చదువుకుంటున్న వాడికి అంకితం చేశామని ఉంటుంది ఆ మంత్రాల్లో. ఎందుకంటే చదువుకుంటున్నటువంటి వాడు వాడికి తెలిసినంత వరకు సామాన్యుడే, కానీ ఎందుకు చదువుకుందామని ఉద్దేశం కలిగిందో అక్కడి నుంచి తెలిసిన వాడు సామాన్యుడు కాదు, అంతర్యామి లోపల ఉన్నవాడు. ఇది ఈ రెండింటిని కలిపి వదిలిపెట్టడమే ఋషుల ఉద్దేశం. ఈ కథలు కూడా అదే ఉద్దేశం. ఇట్లాంటి వాడు శివుడని ఎవడన్నాడండి? వీడు ఉగ్రుడు, భయంకరుడు, వీడు చూస్తేనే భయం వేసేట్టుగా ఉంటుంది. మరి శుభమైనటువంటి ఆకారం లేదు, శుభమైన ఆచారం లేదు, ధరించినటువంటి దుస్తులు మొదలైనవి చూస్తే ఆ వాసన వేసేటువంటి ఏనిగ చర్మం ధరిస్తాడు వీడు, మరి అన్యాయంగా ఉంది, నలుగురిలో వచ్చి కూర్చుంటాడు, ఇవన్నీ బాగులేదు. పైగా శివుడు అంటారు వీడిని, శివశబ్దానికి అర్థం ఏమిటి? మంగళకరం, శుభకరం. వీడు శివుడు ఏమిటి? అప్రతిష్ట ఆ పేరుకి అన్నాడు. వీడిని అశివుడు అన్నాడు, కానీ శివుడు ఏమిటి అన్నాడు? ఇట్లాంటి వాడికి నా కూతుర్ని అనవసరంగా ఇచ్చాను. పోనీ ఎందుకు ఇచ్చావయ్యా? నీ కూతుర్ని వాడు స్వయంవరంలో ఎత్తుకుపోతుంటే దవడ బగలగొట్టలేకపోయావా అని అంటే, విధి ప్రేరితుండనే ఇచ్చి తిని
అంటే తను ఎవడు ఇక్కడ కూర్చోబెట్టాడు? బ్రహ్మదేవుడు. ఏం చేయమన్నాడు? సృష్టి చేయమన్నాడు. వాడు ఈ కూతురు కలిగితే ఇట్లా పరమేశ్వరుడు ఎత్తకపోయాడు శివుడు అంటే అదే జరగవలసి ఉంది నా విధానంలో. ఊరు నోరు మూసుకుని ఊరుకోరా అబ్బి అన్నట్ట బ్రహ్మ. అందుకని విధి ప్రేరితుడు అంటే ఆయన చెప్పాడు కాబట్టి పెద్దవాడు తాతగారు ఊరుకున్నాను కానీ లేకపోతే పళ్ళు రాలిపోయేవి పాటికి అన్నాడు. నా కూతుర్ని వీడు ఎత్తుకుపోయిన దానికి ఏం చేసేవాడు వాడో నేను తెలుసుకునేవాడు అన్నాడు. వాడు ఏమన్నాడు? నోరు మూసుకు ఊరుకోమన్నాడు. ఏది జరగాలో అది జరిగింది, నేను వెనకని చూస్తున్నాను కదా, నీకు చేతైన నువ్వు అఘోరించు, మిగిలిన వెనక జరుగుతూ ఉంటాయి పరమేశ్వర కల్పితములై, అవి చూస్తూ దండం పెట్టడానికి నువ్వు చేయగలిగింది ఏం లేదన్నట్ట అనేది చచ్చినట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు సభలో వారు చెప్పారు కాబట్టి ఊరుకున్నా కానీ అర్థం విధి ప్రేరితం ఏంటి మాటకు అర్థం. బ్రహ్మ సృష్టిలో ఇలా జరగవలసి ఉంది కనుక కానీ అనగా అంతర్యామి ఒక్కడే, వాళ్ళు ఇద్దరున్నారు, మనం ఒక్కళ్ళమే కానీ మనకి కుడి చేయి ఎడం చేయి రెండు లేవు. రెండు చేతులు ఉండటం వల్ల మనం ఒక్కళ్ళం అవటానికి భంగం ఏం లేదు. అలాగే అంతర్యామి అనేటువంటి పరమాత్మలో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు పేరు శివుడు శక్తి. ఆ కథ యొక్క తత్వం ఈ కథలో చూస్తారు. అందులో శివుడు శక్తి ఇద్దరుగా వర్తించడం పేరు సృష్టి, శివశక్తులు ఒకడుగా వర్తించడం పేరు సృష్టికి అతీతమైనటువంటి తత్వం. ఆ సృష్టికి అతీతమైనటువంటిది శాశ్వత తత్వం, సృష్టిలోకి వచ్చినటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి తత్వం సృజనాత్మకమైనటువంటి తత్వం. ఇది సృష్టి స్థితి లయములకు లయములచే అలంకరింపబడి ఉంటుంది. అయినప్పటికీ ఈ మొత్తం మళ్ళీ శాశ్వతమునందు ఉంది కనుక ఈ అశాశ్వతమైన లీలంతా కూడా శాశ్వతమే. ఎందుకని? శాశ్వతం అనేటువంటి వాణి ఎందు ప్రతిష్ఠితమై నిబద్ధమై ఉన్నది. ఇది చెప్తూ ఈ శివశక్త్యాత్మకమైనటువంటి తత్వంలో సృష్టికి అనుకూలంగా దిగిరవటానికి అమ్మవారు శక్తి దిగి వచ్చింది. ఆవిడ జీవులు ఉద్భవించడానికి కారణమైనప్పుడు దక్షుడు అహంకారంగా వచ్చినప్పుడు ఆ దక్షుడి కూతురైనగా పుట్టినటువంటి ఈవిడ అహంకారానికి కూతురుగా సర్వాంతర్యామిలో ఉన్నటువంటి శక్తి స్వరూపం వస్తుంది. వచ్చినప్పుడు ప్రాణమయ కోశముగా అది శరీరంలో పనిచేస్తుంది. దాని చేత దేహమునందు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దానివలన ఇంద్రియ ప్రవృత్తులు మనఃప్రవృత్తులు బుద్ధి మొదలైనటువంటివన్నీ వెన్నెముక వెంబడే కూడా కొన్ని కొన్ని కేంద్రములలో షట్చక్రములు సహస్రారం అనేటువంటి పేరు వాటిల్లో ఈ అమ్మవారే అనేక అవతారాలతో నిహితమవుతుంది. నిహితమైనప్పుడు జననం జరుగుతుంది, అంటే ఒక జీవికి జన్మ జరుగుతుంది, శరీరం ఇవ్వటం జరుగుతుంది. అలాంటిది పరిపూర్తి అయిన తర్వాత భూమి మీదకి శరీరం రావటానికి ఈ దక్షుడు యొక్క భార్య ప్రసూతి అంటే కనటం అనేటువంటిది ఆమె వల్ల జననం జరుగుతుంది. ఇది చెప్పారు. ఈ అమ్మవారు నా కూతుర్ని వీడు చేసుకున్నాడు, చేసుకుంటే నేను ఊరుకోకూడదని అనుకున్నా కానీ బ్రహ్మదేవుడు ఏమన్నాడు? ఇది జరగవలసిన విధానం రా, జీవులు పుట్టాలంటే అమ్మవారు జీవులలో శక్తి స్వరూపిణి రావాలి, లేకపోతే చైల్యం ఉంటే కదలటానికి ఏం కావాలి? సంకల్పం కావాలి. సంకల్పానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఆవిడ లేకపోతే సంకల్పం లేదు, సంకల్పం లేకపోతే కదలటం లేదు, కదలటం లేకపోతే ఈ దేహాదులు జీవుల సృష్టి అక్కర్లేదు, ఆయనలో ఆయనే ఉంటే సరిపోతుంది కదా, ఈ దుకాణం అంటే ఎందుకు అసలు? అందుకని ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆవిడ దిగి వచ్చేటప్పుడు ఈవిడ ఎవరిని వివాహం చేసుకుంటుంది? జీవులలో శరీరంలోకి దిగిరావలసిందే కానీ జీవులలో ఉన్నటువంటి జీవస్వరూపంలో ఉన్న సర్వేశ్వరుడికి అజ్ఞానానికి అహంకారానికి అతీతుడైన వాడికే ఎప్పుడూ భార్యగా ఉంటుంది కానీ ఇంకా అటు ఇటు చూడదాడే. ఇది ఇక్కడ ఉన్న తత్వం. అది తెలియక ఈ అహంకారంగా ఏమనుకుంటున్నాడు? ఈ శక్తి నాది అంటున్నాడు. ఈ చెయ్యి ఇది ఇలా ఎత్తామంటే దేనివల్ల ఎత్తామంటే చేతిలో ఉన్న శక్తి వల్ల ఎత్తామని చూద్దాం. చేతిలో ఉంది ఆ శక్తి, మనం ఎత్తుదామనే సంకల్పం, సంకల్పం నాది అని అంటాం, అది దక్షుడు. ఈ నాకు సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది వాడు పరమేశ్వరుడు. ఈ మధ్యన ఉన్నటువంటి ద్వారం పేరే గాయత్రి. మన బుద్ధులు ఎక్కడి నుంచి అయితే ప్రేరేపణ చెందుతున్నాయో అనేటువంటి అర్థం రోజు మనం జపం చేసుకోవాల్సినటువంటిది. యహ యహ నహధియ ప్రచోదయ, ఎవడెవడైతే మన బుద్ధులను ప్రేరేపణ చేస్తున్నాడో అట్లాంటి దేవస్య భర్గ దేవుడి యొక్క వెలుగుని అది వరేణ్యం భర్గ వరించదగినటువంటి దాన్ని ధీమహి అంటే ధ్యానం చేస్తున్నాము. కనుకనే గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు ప్రపంచంలో. విధి ప్రేరితుడనే ఇచ్చితేనన్నటువంటి మాటకు అర్థం అది. అంటే సృష్టిలో ఇలా జరగవలసి ఉన్నది, అమ్మవారు జీవులలో
ప్రాణశక్తిగా ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాదు అన్నమయ కోశాలు మొదలైన కోశాలుగా దిగిరావలసి ఉన్నది. అయినప్పటికీ ఆనందమయ కోశ స్వరూపుడు ఎందు సగం శరీరంగా ఉండవలసి ఉన్నది. ఆయన భార్యగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు పుట్టడానికి ఇక్కడ ఇదిగి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? తల్లి దగ్గర ఇదిగి వస్తుంది, పుట్టిన ఇంటికి ఇదిగి వస్తుంది. రాబోయే కథ అది, ఆవిడ నేను పుట్టింటికి పోతానంటుంది. ఆవిడ పుట్టిన ఇల్లు కాదు, పుట్టిన ఇల్లు అంటే మీరు నేను పుట్టిన ఇంటికి వస్తుంది అంటే జననం ఇవ్వటం కోసం. కథ సొగసుగా పెట్టడంలో ఉంది తమాషా అంతా, ఇమడ్చటంలో. నేను మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారండి, ఆయన చేసే యజ్ఞం ఇంత అయితే ఏమిటి, ప్రసూతి యజ్ఞం. దక్షుడు ప్రసూతి కలిసి కూర్చున్న యజ్ఞం అంటే గర్భధారణము, నవమాసము, పిండము పెరుగుట, అందులో శరీరంలో ఉన్నటువంటి భాగములు నిహితమవుట, మనోబుద్ధి అహంకారాదులు ప్రతిష్టం అవుట, ఆవిడ గారు ఆ పిల్లవాడిని కనటం, వాడికి ఎవ్వు కవ్వుమని ఎట్టడం, దీనికోసం అని చెప్పి ఏముండో ఒక స్తంభం అది పాతుతారట, ఇవన్నీ ఒక దాని చుట్టూ ఈ యజ్ఞం జరుగుతుందట. తర్వాత చెబుతాడు అక్కడ మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, వెడదాం అని ఉంది అంటుంది. ఇటుపైన ఆయన మాట్లాడు, పుట్టినింటికి వెడదామని ఉండదా అంటుంది ఆవిడ. పుట్టిన ఇల్లు అనే మాట మనకు అర్థం వేరు, అంటే లౌకిక అర్థం. ఈ వేసిన కవి అర్థం వేరు, వేదార్థ ప్రతిపాదకం అంటారు దాన్ని. కనుక భాగవత భారత రామాయణాలన్నీ కూడా వేదార్థ ప్రతిపాదకములైన గ్రంథములు. అనగా కథ ఆనాడు జరుగుతుంది, ఎన్ని వేల సంవత్సరాల్లోనూ జరుగుతుంది, చదువుకుంటున్నటువంటి మనలోనూ జరుగుతుంది, వింటున్నటువంటి మనలోనూ జరుగుతున్నది, జీవిస్తున్న అందరిలోనూ జరుగుతున్నది. చదువుకున్నప్పుడు తెలిసి జరుగుతుంది, చదువుకున్నప్పుడు తెలియకుండా జరుగుతుంది. తెలియనప్పుడు మనలో ఉన్న దేవతలకు తెలిసి ఉంటుంది, తెలుసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఆ చరితార్థత కోసమే ఈ కథలు రచన చేసింది. ఇది దీని ప్రతిపాదన. కాగా అస్మత్తనూజను విధి ప్రేరితుండని ఇచ్చితే, విధి అంటే బ్రహ్మదేవుడు, ఇలా చేయాల్సి ఉంది, ఇలా జరగవలసి ఉంది అని సత్యం, ఇలా అది సత్యలోకం అంటే ఆ ప్రకారం ఇవ్వవలసి వచ్చింది, ఇచ్చేసాను, ఊరుకున్నాను. ఆ పెద్దవాడి వల్ల వీడు బతికిపోయినాడు, ఆ బ్రహ్మ వల్ల అన్నాడు. ఇంకా అని ఇట్టులు ప్రతికూల వచనములు దక్షుండు పలికి, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేటండి. ప్రతికూల వచనాలు, ప్రతికూలం అనే మాటకి తేడా అని అర్థం. పరమాత్మకి జీవాత్మకి తేడా చూశాడని అర్థం అన్నమాట. వాడికన్నా వీడు ఎలా వేరో వీడు చూసుకోగలిగాడు, లేకపోతే బతకడం ఎలా? వాడు నేనే, నేను వాడే అనే మాట సత్యమే, కానీ అక్కడి కదలకుండా కూర్చుంటే, కాలు కదలదు, చెయ్యి కదలదు, మనస్సు బుద్ధి మొదలైన కదలదు, దాన్ని సమాధి స్థితి అని పొరపాటు పడేలా కూర్చుంటే వీడిని ఎవడన్నా సమాధి చేయాల్సిందే, కానీ ఎందుకు పనికిరాడు? అది కాదు సమాధి స్థితి అంటే. అని ఇట్టులు ప్రతికూల వచనములు దక్షుండు పలికి శపియంతును శర్వుని అని వీడిని శపిస్తాను చూడు అన్నట్ట. ఇక్కడ శాపాలు ఇట్లాంటి కథల్లో కొన్ని వస్తాయి. అంటే అర్థం ఏంటంటే సృష్టిలో అప్పటికీ ఇప్పటికీ ఎలా జరుగుతున్నదో ఆ సత్యం వాళ్ళ నోటంబడి పలుకుతుంది, అది శాపం అంటే. వీడు శివుణ్ణి శపిస్తాటయోని జలములు కొని కరమున నిలిచి, కరమున నిలిపి ఇటులని రోషమున అనకాత్మ, చాలా రోషపడి చేతిలో నీళ్లు పోసుకుని ఇదిగో ఈ శివుడు బతుకెంతో నేను శపిస్తున్నా చూడు అన్నట్టు వీడు పోసుకుని, ఇతడు ఇంద్రోపేంద్ర పరీవృతుడై, ఈ పక్కన ఇంద్రుడు కూర్చున్నాడు, ఈ పక్కన ఉపేంద్రుడైనటువంటి విష్ణువు కూర్చున్నాడు, వాళ్ళందరి చేత పరివారం చేత చుట్టుకొనబడి మధ్య కూర్చున్నాడు పెద్ద కులుకుతూ మునగాడల్లే, అంటే వీళ్ళందరిలో అంతర్యామిగా ఉన్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్నారంటే అర్థమేంటి? అంతర్యామిగా ఉన్నాడు వీడు, మధ్య పురుషుడు అనమాట ఉన్నటువంటి వాడు. మఖ సమయమున ఆవిర్భాగము దేవతలను కూడంగా, ఇలాంటి యజ్ఞం జరుగుతుంటే ఈ దేవతలతో పాటు భోజనం చేయటం కోసం అని చెప్పి ఇక్కడికి కక్కుర్తి పడి వచ్చాడు అన్నాడు. ఈ యజ్ఞంలో మిగతా దేవతలందరికీ కూడా యజ్ఞ భాగం వస్తుంది. అంటే కంట్లో పనిచేస్తున్నటువంటి, చూపుగా పనిచేస్తున్న అగ్నిహోత్రం అనేటువంటి దేవతకి, అటు సూర్యుడుగా ఇటు చూచేటువంటి శక్తిగా వాడి భాగం వాడికి ఇవ్వబడుతుంది. చెవికి అటు ఆకాశంగా ఇటు వినేటువంటి శక్తిగా వాడి భాగం వాడికి ఇవ్వబడుతుంది. అలాగే గర్భంలో ఉన్న అగ్నిహోత్రుడికి అటు ఆకలిగా ఇటు ఆహారంగా శరీరానికి పోషణగా ఎవడి భాగాలు వాడికి యజ్ఞ భాగాలు ఇవ్వబడతాయి ఈ దేహ నిర్మాణ క్రమం అనేటువంటి దాంట్లో. తాను కూడా తగుదునమ్మా, నాకు కూడా ఏదైనా భాగం ఇస్తారేమో అని అనుకుని విస్తరి దగ్గర వచ్చి కూర్చున్నట్టు నలుగురిలో వీడును వీడు అంటున్నాడు. ఈ పరమేశ్వరుడు కూడా మిగతా దేవతలకి యజ్ఞ భాగాలు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తున్నారట. అదే ఇంద్రుడికి హస్తములు, పోషక బాహువులు, ఇట్లా వరుసిన ఒక్కో దేవతకు ఒక్కోటి వచ్చి కూర్చోబెడతారు. ఇందులో కూర్చుంటే ఋషులు కూడా కూర్చుంటారు రెండోయ్ వాళ్ళలో, మనకు వేదంలో చెప్పారు. భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు వీళ్ళంతా కూర్చుంటారట యజ్ఞశాలలో. ఎలాగా? వాజం బిభ్రత ఇది భరద్వాజ, ఆహారాన్ని ముద్ద నాలిక మీద వేస్తే రుచిగా ఉండటం మింగటం అనేటువంటి శక్తి స్వరూపంలో
భరద్వాజుడు అనే ఋషి కూర్చుంటాడు మన శరీరంలో. వాజం అంటే ముద్దను, బిభ్రత అంటే భరించమని పోషిస్తున్నాడు కనుక భరద్వాజుడు అనేటువంటి శక్తిదే జిహ్వ. అలాగే విశ్వామిత్ర ఇది శ్రోత్రం, విశ్వంలో ఒకడికి ఇంకోటికి మైత్రి కలిపేది కనుక చెవి, వాడు చెప్పడం వీడు వినటం, చెవిలో వినేటువంటి శక్తిగా విశ్వామిత్రుడు కూర్చుంటాడట మన గర్భంలో పడేటప్పుడు. అలాగే జమద్ అగ్నిరీతి చక్షు, లోపల నుంచి జమత్ అంటే తడుక్కుమని బయటికి తడుక్కుమని అంటున్నటువంటి అగ్నిహోత్రం కనుక చక్షు కన్ను వాడున్నాడు. అంటే మనం ఇక్కడ ఉంటే అక్కడికి కనిపిస్తూ ఉంటుంది అది జమదగ్ని. ఇలాగ ఈ ఋషులందరూ చక్కగా యజ్ఞవేదిక దగ్గర చేరతారట. ఆ యజ్ఞాన్ని గురించి మనకి శతపథ బ్రాహ్మణము మొదలైనటువంటి పవిత్రములైన గ్రంథములు, వేదంలో యజ్ఞం అంటే ఏమిటి, దాని స్వరూపం అంటే ఏమిటి, చక్కగా శారీర శాస్త్రం, బ్రహ్మాండ నిర్మాణ శాస్త్రం, పిండాండ నిర్మాణ శాస్త్రం రెండింటి సమన్వయం అనే స్వరూపంతో ఇచ్చినవి గ్రంథములు. వాటికి వ్యాఖ్యానములు వివరణములే ఈ కథలు. మనకు బోధపడేటువంటి భాషలో సరసంగా తీసుకొచ్చి మన కోసం మా దయామయులై ఋషీంద్రుడు ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారంటే జగద్ధీతంబుగన్, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకుని బాగుపడటం కోసం ఇచ్చారు. కానీ ఇంతటి పుస్తకాలని మనం టెక్స్ట్ బుక్లుగా పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయని ఇవ్వలే. జగద్ధీతంబుగన్ నన్నయ్య పట్టు భారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధీతంబుగన్. ఇది వ్యాసుడు ఎందుకు రాశాడంటే అనుకంపయ అన్నాడు. లోకం మీద అపారమైన కరుణ చేత వ్యాసే ఏన అద్భుత కర్మణ, అది వరకు ఎన్నడూ ఎవడు రాయనటువంటిది, తర్వాత ఎవడు రాయనటువంటిది, ఆశ్చర్యమైనటువంటి వాక్కుల అర్థముల యొక్క పవిత్ర కర్మ చేసి వ్యాసుడు ఇలా ఇచ్చాడు అని సూతుడు చెప్పాడు. ఇలాంటి రచనలు అద్భుత కర్మట వ్యాసుడు అంటే అద్భుతం అంటే అనుద్భూతం అంటే ఇంతకు ముందు పుట్టలేదు ఇలాంటి ఆశ్చర్యం, అలాంటి రచన చేసి ఇచ్చాడు అన్న. మరి కాదా, మరి ఇదివరకు ఉన్న గ్రంథాలు తీసుకున్నా, ఇప్పుడున్న గ్రంథాలు తీసుకున్నా, కథలు నవలలు నాటకాలు ఏం తీసుకున్నా, ఏదో జరిగిన కథో జరగని కథో వాడికి తోచినట్లుగా రమ్యంగా ఉండేట్టుగా కొంతసేపు ఏదో తైతకలాటం ఉంటుంది. కానీ సృష్టి సమస్తాన్ని ఒక మాట స్పృశించి చదువుకునేవాడు స్పృశించేట్టుగా చేసేటువంటిది ఎక్కడ ఉంటుంది? అలాంటి ఉండే శక్తి శబ్దార్థములలో ఇమిడ్చాడు కనుక వ్యాసస్య అద్భుత కర్మణ అన్నాడు. మహితే హవిర్భాగము దేవతలం కూడగా మహిత నియతిన్ పొందక, ఈ దేవతలందరితో వీడికి ఆవిర్భాగం పెట్టడానికి వీలు లేదన్నాడు. ఒరే ఋషులారా, నేను చెబితే దేవతలారా, మీరంతా యజ్ఞానికి వచ్చారు, యజమాని ఎవరు? మనం జాగ్రత్త అన్నాడు దక్షుడు. అంటే ఈ శరీరానికి యజమాని ఎవడు, లోపల నేననేవాడిగా అహంకారమే కదా, మంది ఇదంతా అన్నాడు. ఈ హయాం మంది అయినప్పుడు మధ్యన ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, ఎవరిని భోంచేయనివ్వాలి, ఎవరిని భోంచేయనివ్వకూడదు, నేనా స్టాండర్డ్ మీరా అన్నాడు. కంటితో ఏమి చూడాలి ఏమి చూడకూడదు అంటానికి చూచేవాడా ప్రమాణం కన్నా? పాపం చెప్పేవి మంచి ముక్కలే చెబుతున్నాడు, కానీ పొర కొంచెం వేరేగా ఉంది. కిటికీలోంచి ఆకాశం చూస్తే ఆకాశం కడ్డీలు కడ్డీలుగా కనపడ్డట్టు, కడ్డీలు కిటికీకి ఉంటాయా, ఆకాశం కడ్డీలు కడ్డీలుగా కనిపిస్తుంది. వీడు చూస్తూ ఉంది సత్యమైన వస్తువే, కానీ దాన్ని వీడు భావిస్తూ ఉన్నటువంటిది చిత్రంగా తాత్కాలికంగా ఒకనొక ఆరోపితమైనటువంటి స్థితి అందు మాట్లాడుతున్నాడు. మహిత నియతి పొందకయుండుగాక, వీడికి మాత్రం చచ్చికి పెట్టినా తన్నుకున్నా విస్తరేసి కూర్చున్నా ఎన్ని మాటలు వచ్చినా వెళ్ళినా ప్రాధేయపడ్డా కకూర్తి పడ్డా ఈ యజ్ఞంలో భాగం వీడికి పెట్టకుందురుగాక, పెట్టకండి వీల్లేదు, నా ఇష్టం కానీ మీ ఇష్టం కాదా. ఇది రెండు శపించాడు. శివుడికి ఏ యజ్ఞానికి పోయినా శివాయ స్వాహ శివాయదన్ నమో అంటాం లేదుట. యజ్ఞం చేస్తే ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదన్ నమో వరుణాయ స్వాహ వరుణ ఇవన్నీ ఉన్నాయటండి, ఈ చిల్లర దేవతలందరికీ ఉన్నాయట. కానీ శివాయ స్వాహ ఏది? పై విష్ణువు కూడా ఉందిట, బ్రహ్మ కూడా ఉందిట, విష్ణవే స్వాహ యజ్ఞం బాహి శతకృతం విష్ణవే స్వాహ ఉన్నాయి, వీడికి లేవు. పైగా విష్ణువు సొంతంగా భోజనం చేయడమే కాకుండా పక్కన ఇంద్రుడితో పాటు రెండో మాట భోజనం చేస్తాడు. ఇంద్ర విష్ణువు అగ్ని విష్ణువు అగ్నితో ఒక మాట, వీడు రోజు మూడు మాటలు భోజనం చేస్తాడు విష్ణువు. అంటే ఒక ప్రతిదానికి కూడా చక్కటి శాస్త్రీయమైనటువంటి అంతరార్థం ఉన్నది. విష్ణువుకి విష్ణువుగా పెట్టేటువంటి హవిస్ ఒకటి, ఇంద్ర విష్ణువుగా పెట్టేటువంటి హవిస్ ఒకటి, అగ్ని విష్ణువుగా పెట్టే హవిస్ ఒకటి, మూడు టండోయి వాడి భోజనాలు. వాడికి ఒకటి విస్తరేసి పెట్టేది ఒకటి, ఇంద్రుడు వాళ్ళతో పాటు ఇంకో బ్యాచ్లో లేస్తాడట, అగ్ని వాళ్ళతో పాటు ఇంకో బ్యాచ్లో లేస్తాడు వాడు. ఈయనకి పరమేశ్వరుడు తిరుగుతున్నాడంటే తిరగని మనం ఏం చేస్తాం, మనం రమ్మన్నామా వాడి మొహం అంటే అంతర్యామికి ఏం పని ఉంటుంది, ఏం భాగం ఉంటుంది? కంటికి చూడటం అనే శక్తి ఉంటుంది, కానీ కంటిలో చూచేటువంటి వాళ్ళు ఉన్న అంతర్యామికి ఏముంటుంది? వాడు చూడనుగలడు, వినడుగలడు, వాసన చూడగలడు, సమస్తం ప్రతి అడవునందు సమస్తం అన్ని శక్తులు ఉన్నాయి,
సర్వత పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం. గర్భంలో పడుతున్నప్పుడు కూడా అలాగే ఉంటాడు వాడు. అలాంటి వాడికి వీడికి ఏమి ఇవ్వబోకని అన్నాడు. పైగా మనం తీసుకునే ఆహారం మొదలైనటువంటి వాటిల్లోంచి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడాను దాని పోషణ పెడుతుంది. అంతర్యామికి ఏం పెడుతుంది? ఆహారంలోనూ తీసుకునే వాళ్ళలోనూ ఇద్దరిలోనూ ఉన్నాడు వాడు. అందుకని వాడికి భోజనం పెట్టడం ఆకేసి, అందుకని ఈ యజ్ఞంలో ఉన్న ఆవిర్భాగం వీడికి ముట్టకుండుగాక. ఆనాటికి ఈనాటికి పాపం పరమేశ్వరుడు ఏం తినలేదు తండి, అలాగే తిరుగుతున్నట్టు ఇన్ని యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. దక్షుడు చేస్తూనే ఉన్నాడు, పాకలు పందేళ్ళు వేస్తూనే ఉన్నారు, ఈ దేవతలంతా శుభ్రంగా బేయవమని తెరుస్తూనే ఉన్నారు, దక్షిణలు పంచిపెడుతూనే ఉన్నారు, తాంబూలాలు ఇస్తూనే ఉన్నారు. పరమేశ్వరుడు అలా ఉరికి తిరుగుతున్నట్ట, అడగడు వీడు పెట్టడు ఇలా ఉంది. అంతర్యామి యొక్క లక్షణం అదిట. ఇది శపించాడు. ఈనాటి నుంచి ఏనాటి వరకైనా సరే ఈ సృష్టి ఉన్నంత వరకు వీడికి ఈ యజ్ఞంలో భాగం లేకుండా కాక తీసేయండి అన్నాడు. చక్కని అంతరార్థం ఏమిటంటే ఇందులో చూడగల శక్తి ఉంది, ఇందులో వినగల శక్తి ఉంది, ఇందులో వాసన చూడగల శక్తి ఉంది, ఇందులో పలకగల శక్తి ఉంది. ఇవన్నీ చెప్తే ఒప్పుకుంటాము, ఒప్పుకోక వీల్లేదు కదా. కానీ ఇందులో అంతర్యామి ఉన్నాడు అంటే మేము అనుకోక్కర్లేదు, మేము ఉన్నాం అనుకుంటే చాలు అన్నాడు. అదే అహంకారం గారి లక్షణం. అంటే వాడికి భాగం నీ ఎందుకు అన్నాడు, ఏం దేవుడు లేదా బతకలేమా అన్నాడు. మనం ఉంటున్నామే, నా అన్నం నేను తింటాను, మీ అన్నం మీరు తింటారు, బతకడం లేదా ఏం మైరోగం అన్నాడు. దేవుడు లేకపోతే ఏమన్నాడు అసలు? వై గాడ్ కాన్షియస్నెస్? ఇది వీడు అహంకారం గారు చెప్పినటువంటి లెక్క. అందుకని వీడికి భాగం ఏం లేదు ఇందులో. ఉంటాడు, మీరు ఉంటాడంటే ఉండనేయండి, బలాదూరు తిరుగుతూ ఉంటాడు అన్నాడు. ఇట్లు దక్షుండు పలికిన గర్హిత వాక్యంబులు విని వినింది తంబులగున్ కానీ, వీడింత విశేషంగా నిందలు మాట్లాడు వినింది తమ్ములు, కానీ వీడి తెలియకుండా వినింది తమ్ములు అంటే విశేషమైన నిందలు. తిట్టినటువంటి ప్రతి మాటకి కూడా పరమేశ్వరుడు యొక్క అర్థం వచ్చేటువంటివి. కానీ యాథార్థ్యంబున వాస్తవంబులగుచు, అసలర్థంలో నిజమవుతూనే ఉన్నాయి ప్రతి మాట కూడాను వీడు చూసుకోలేదు. కానీ సన్నాశం జీవుడు అహంకారంగా ఉన్నంతసేపు వాడు మాట్లాడినవన్నీ కూడాను వాడి అర్థంలో అబద్ధాలు కానీ అసలు అర్థంలో నిజాలే అన్నాడు. మనం జీవిగా ఉండి అహంకార పడుతున్నప్పుడు వీడు మా అబ్బాయి చక్క మా అబ్బాయికి ఫస్ట్ మార్క్ రావాలని అంటుంది. మా అబ్బాయి రూపంలో ఉన్న అంతర్యామికి అని అనుకుంటున్నాం, మనకి తెలియటం లేదు. అందుకని వాడికే చెందుతున్నాయి మనం అనుకునేవన్నీ కూడాను. మరి మా ఆవిడ పండకి మా ఆడికి చీర కొనుక్కుంది, మీ ఆవిడలో ఉన్నది ఎవరు? అంతర్యామికి. నువ్వు సమర్పించినా సమర్పించకపోయినా నువ్వు వ్యాభవంతో ఇచ్చినా వాడే పుచ్చుకుంటున్నాడు. మీ ఆవిడ రూపంతో మీ అబ్బాయి రూపంతో అన్ని వేషాలు నువ్వు కూడా వేసేటువంటి నాటకాల పార్టీ వాడు కనుక తిట్టినా ఇవన్నీ కూడా ఎక్కడికి పెడుతున్నాయి? వాడిని పొగట్టడానికి వెళ్ళినాయి. ఈ దక్షుడు మాట్లాడిన ప్రతి మాట అంటే జీవితంలో సంసారబద్ధులైనటువంటి జీవులు, దారపుత్రాదులు, భర్త మొదలైనటువంటి వాళ్ళు, బంధువులు, ఇష్టమిత్రాదులు, శత్రువులు, వాళ్ళ ఎందు చేసేటువంటి వ్యవహారాలు, ఇష్టానిష్టములు సమస్తం కూడా దాంట్లో మాట్లాడుకునేటువంటి మాటలు, నిష్ఠూరాలు, మంచి పొగుడుకుంటాలు, అభిమానపడటాలు, అహంకార పడటాలు, ప్రేమ, ఆపేక్ష, నాకెంతో ప్రేమ అన్నాడు అంటాడు. ఏం అందరి భార్యల మీద భర్తలకి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ మా ఆవిడంటే నాకు చాలా ఎంతో ప్రేమ. ఇట్లాంటివన్నీ కూడా వాడికే చెందుతున్నాయి పిచ్చి సన్నాసులు, వీళ్ళకి తెలియటం లేదన్న. అది అంటే నిరంతరం ధ్యానిస్తూ ఉండవలసినటువంటి ఆధ్యాత్మికములైనటువంటి పరిపూర్ణ భావములతో కథ పొదగబడ్డది. అవి ఇలాంటి కథలు పుణ్యకథలు అని. భగవంతుండగు రుద్రునందు అనిందితంబులకు స్థుతి రూపంబుల నొప్పే, వీడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను ఎంత నోటికి రాని కూడినటువంటి దుర్భాషలు మాట్లాడినా వాడిని పొగుడుతున్నటువంటి అర్థాలే వచ్చినాయి. వాళ్ళంతా చూసుకున్నారట, వీడు చూసుకోలేదు. అంటే మనలో ఉన్న దేవతలంతా వాళ్ళెవరో వాళ్ళకి గుర్తుంటుంది, కానీ మనకు గుర్తుండదు. మన కంట్లో చూచేటువంటి శక్తి వాడు అగ్నిహోత్రుడని వాడికి తెలుసును వెలుగు, కానీ మనకి మన కన్ను అనుకుంటాం కానీ అగ్నిహోత్రుడని గుర్తుండవు. ఇలా చూస్తే సుబ్బారావు గారు, అప్పారావు గారు, వెంకటప్పయ్య గారు గుర్తుంటారు, కానీ వాళ్ళలో ఉన్న పంచభూతాలు, పంచేంద్రియాలు, అగ్ని, యమవాయు, వరుణులు వీళ్ళందరూ గుర్తుండరు, ముసుగేసినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళు. ఈ వేల మంది మీద ఒక నల్లగుడ్డ ముసుగేసి వీడు ఒకటే మనిషి అన్నట్టుగా ఉన్నాడు మనం. వీడు బావగారు, వాడు మేనమావ గారు, వీడు అబ్బాయి, భార్య, భర్త, ఒక్కొక్క స్టాఫ్, కొన్ని వేల మంది స్టాఫ్ని కలిసి ఒక్కొక్క వ్యక్తి కింద మనం లెక్కేస్తున్నాం. ఇది ఈ యజ్ఞంలో జరుగుతూ ఉన్నది, అహంకారం చేస్తూ ఉన్నది. కనుక వీడు తిట్టినటువంటి తిట్లన్నీ కూడా వాస్తవంబులగుచు భగవంతుండగు రుద్రునందు అనిందితంబులకు స్థుతి రూపంబులను పెన్ అన్నమాటకి అర్థం అది. తదనంతరం సరే
ఆయన తిట్టవలసినంతా తిట్టేటండి. వీడికి ఎక్కడ మంచి వాళ్ళు కూడా పుట్టకూడదు ఆయన ఏం మాట్లాడు అంటే కూర్చున్నాడు. శాపం పిచ్చిన కారణం పున దక్షుండు ఇప్పుడు నలుగురు కలిసి చీ అని అర్థమండి. దక్షుణ్ణి అంటే ఏమిటి, 10 మందిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క అహంకారంగా ఉంటాను జీవుడుగా వచ్చినప్పుడు. చోట్లో 10 గ్లాసులు బోర్లిస్తే ఒక్కొక్క గ్లాసులో ఒక్కో చోటు ఉన్నట్టు ఉంటుంది, గ్లాసులు ఎత్తేసే వరకు, కానీ చోటు ఒకటే. ఇలా ఏర్పడ్డాక ఏమైంది అంటే మిగతా వాళ్ళంతా కలిసి ఇలా మాట్లాడడం అండి చీ అన్నారు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది అహంకారాలు వచ్చాక జీవుళ్ళలో. సదస్య ముఖ్యులచే అక్కడ సభలో కూర్చున్న పెద్దలు బ్రహ్మజ్ఞానులు సమస్తం తెలిసిన వాళ్ళు చూసి ఏమిటి వీడిట గుడ్డల్లే మాట్లాడతాడు ఈ అహంకారం గాడు అనుకున్నారట వాళ్ళు లోపల ఉన్న వాళ్ళంతా. అంటే మనం అదటి అహంకారపడి ఎదటి వాడిని తిడుతూ ఉంటాను చూడండి, ఒకప్పుడు వాడెంత వీడెంత అని అన్నప్పుడు మనలో ఉన్న దేవతలు ఎలా ఫీల్ అవుతారో చెబుతున్నాడు. పాపం మనకు కూడా పని చేసి పెట్టవలసిందే కదా వాళ్ళును.